డ్రామా చూసి మనం అందరం ఎంజాయ్ చేసేవాళ్ళవి. ఈ రోజు మన స్టేజ్ పై డ్రామా చేసి మన అందరి నవ్వించడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ అలాంగ్ విత్ కేవు కార్తిక్. సో లెట్స్ వెల్కమ్ దెం. విజయా విజయా మన పిల్లలు ఎక్కడున్నారు? యుగంధర్ పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇప్పుడే వచ్చారు. యుగంధర్ అయితేనే అర్జెంట్ గా మా పిల్లల్ని ఇలా తీసుకురా. బాబు రానా? బాబు పృథ్వీ ఒకసారి బయటికి రండిరా. ఒరే రానా పృథ్వీ మీరు బాగా చదువుకుని నాకు మంచి పేరు తీసుకురావాలి. వాళ్ళు నీ పిల్లలు, ఏ రోజుకన్నా చదివి మంచి పేరు తీస్తారు. ఇదే మా పండంటి కాపురం. ఎవర్రా నువ్వా? నేనెవరో తెలియకుండానే నా గురించి తెలుసుకోకుండానే ఆర్టికల్ రాసావా? నేనే రా భగవాన్ దాదా. ఒరే భగవాన్ దాదా, నీ అక్రమాలు నీ ఎండగట్టి నీ బండారం బయట పెడతాను రా పేపర్లో. అంతవరకు నువ్వు బతుకుండాలి కదరా. అబ్బో అమ్మాయి గారికి అలకెక్కువే. ఎందుకో అలకకు కారణం చెప్పొచ్చు కదా. పార్క్ వస్తానని ఎంత టైం అయింది? నీకోసం నేను ఎంతసేపు వెయిట్ చేస్తున్నాను. పిచ్చి కుమారి, నీ మీద నాకు ప్రేమ తగ్గలేదు. తగ్గింది. అది ఎలా చెప్పగలవు కుమారి? ఇంతసేపు వచ్చినా ఇంకా దూరంగానే ఉన్నావు కదా. కుమారి నువ్వు నాకు దగ్గరుండగా మనం ఎవరు వినదీయలేరు కుమారి. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. కుమారి పృథ్వీ నీకొక విషయం చెప్పడం మర్చిపోయా.
నాకు పోలీసుగా ఉద్యోగం వచ్చింది. నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా ఉద్యోగాన్ని నిర్వర్తిస్తా. వస్తా. అయ్యో బస్సు టైం అయిందే, ఇంకా బస్సు రాలేదే. ఏ చిలుపులు ఇటు దేకో. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాలంటే నా చేత్తో నీ చెంప పగల కొడతాను. నీ అందమైన చెయ్యి నా చెంపను తాగుతుంటే అంతకన్నా అదృష్టం ఏముంటుంది? మాన ప్రాణాన్ని కాపాడారు, మీ కృతజ్ఞత ఎలా తీర్చుకోనండి? తెల్ల తెల్లని చీర జరుతున్న దిశందే వేళ. ఎవడ్రా నువ్వు ఈ అడవిలో? ఒక బాటసారిని అలుపారు గాని భయానికి అన్వేషిణి. నువ్వెవరు? నిన్ను పట్టుకోవడానికి ప్రభుత్వం నియమించిన పోలీస్ పృథ్వీని. నీ కుప్పిగంతులు నీ స్టేషన్ లో వేసుకో. ఈ రౌడీ నేను ముందు కాదు, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితో వాడే పోలీస్ పృథ్వీ. ఏ రోజుకైనా తగిన సాక్ష్యాధారాలతో నిన్ను పట్టుకొని ఉరికంపం ఎక్కించకపోతే నా పేరు పోలీస్ పృథ్వే కాదు, సపోస్ పోలీస్ పృథ్వే. నీ పట్టుదల చూస్తుంటే గట్టిగానే పట్టుకునే వాళ్ళ ఉన్నావు. అలాగే చూసుకుందా. నేను పృథ్వీని పెళ్లి చేసుకుపోయే అమ్మాయినండి. అయ్యగారు ఇంట్లో లేరు. ఇంతకి మీరెవరు? ఇంటి మొత్తానికి నానే పెద్ద పనోన్ని. పనివారా? పృథ్వీ వస్తే నేను వచ్చానని చెప్పండి. ఎలాగా వచ్చారు? హాలు గదిలో కూకుండి కాఫీ తెద్దాను. నాకు కాఫీ అలవాట్లేదండి, నేను వెళ్తాను. ఇది ఏమి బాణ?
చింపిన విస్తరి చేస్తా. ఇదిగో చూడు, నువ్వు నన్నేమి చేయలేవురా, నీ బతుకు బజారు కీడుస్తా. ఈరోజు నీకు పోయాకాలం వచ్చిందిరా బాబు, నిన్ను కాపాడడానికి ఎవడు రాడు. పృథ్వీ రానా. ఈ రౌడీ రానుండగా ఆ అమ్మాయిని పట్టుకురావడానికి నీకెండే గొండలు. ఈరోజు నీ అంతం ఈ భగవాన్ దాదాని చంపే మగాడు పుట్టలేదురా. నీ పేరు భగవాన్ దాదానా? నీ పేరు భగవాన్ దాదానా? అంటే మా అమ్మని చంపింది నువ్వే, మా నాన్న యుగేందర్ని చంపింది నువ్వే. మీ ఫ్యామిలీకి ఏం రాసి పెట్టుందిరా? మిమ్మల్ని చంపేది కూడా నేనే. తమ్ముడు పోలీస్ పృథ్వీ, అమ్మయ్య రౌడీ రానా. ఇద్దరం కలిసి వెళ్దాం రౌడీ రానా పోలీస్ బృందే నాటకం సమాప్తం. మాస్ అవినాష్ అండ్ కేఫ్ కార్తీక్ కాదు, అందరి పర్ఫార్మెన్సెస్ ఒకవైపు అయితే మధ్య మధ్యలో బాబు వచ్చి నాకు అది నిజంగా అర్థం కాదు. రాష్మి నీవు ఇది నేను బాగా చూస్తున్నాను టీవీలో, ఇది చాలా బాగా చేసినట్టు వీళ్ళు. అసలు మైక్ టు మైక్ వెళ్లే ముందు ఇంకా డైలాగ్ చెప్పిన తర్వాత ఫ్లాట్ వెళ్తాడు, మళ్ళీ వెయిట్ చేస్తాడు ప్రాంప్టింగ్ చెప్పేదానికి. నేను ఇలాగే చూసి ఎన్ని చూసాను. వాళ్ళు అక్కడే స్టేజ్ మీదే పిచ్చికారితో వాటర్ చల్లుతారు, పూలు వేసేస్తుంటారు, మనకు అందంగా పడుతుంటారు. సూపర్, అరే నిజంగా కళ్ళ కన్ను చూపించారా, హిలేరియస్ చేశారు, సూపర్. రోజా గారు, నాకు చాలా కొత్తగా అనిపించింది, నేను ఎప్పుడు చూడలేదు. చాలా బాగా చేశారు మీరు, మీరు ఎంత బాగా చేశారో అంత బాగా వాళ్ళు మీకు మ్యూజిక్ ఇచ్చారు చాలా బాగా. అండ్ ఈ డాన్స్ మాస్టర్ ఈయన సపరేట్ గా ఈయన డాన్స్ మూమెంట్ వీళ్ళు చేసుకుంటున్నాడు. అసలు చాలా బాగుంది.